హాయ్ హలో నమస్తే ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఆర్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఆరి వర్క్ కోసం మన బ్లౌజ్ని మనమే ఎంత ఈజీగా ట్రేస్ చేసుకోవచ్చో చూద్దాం రండి. ఇందులో టూ మెథడ్స్ చెప్తాను నేను. ఈజీగానే ఉంటుంది, మనకి మనమే ట్రేస్ చేసుకోవచ్చు అనమాట. పండక్కి మా మదర్ పెట్టిన శారీ అప్పటి నుంచి అనుకుంటున్నాను వర్క్ చేయాలని, బట్ డ్రాయింగ్ మీద పడి ఇది మర్చిపోయాను అనమాట. సరే ఇది కంప్లీట్ చేసేద్దామని చెప్పి ఇది తీసాను ఇవాళ. ఇంకా అందుకే షూట్ చేస్తాను మీతో షేర్ చేద్దామని. చాలా ఈజీ అండి ట్రేసింగ్ అనేది. ఈ బ్లౌజ్కి ఏంటంటే బోత్ సైడ్స్ బార్డర్ ఇలా వచ్చిందనమాట. ఏదైతే బార్డర్ పార్ట్ ఉందో అది స్లీవ్స్ కింద యూటిలైజ్ చేసేస్తాను. దానికి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. స్లీవ్స్ లెంత్ 8 ఇంచెస్ ఉంచేస్తున్నాను ఇలాగా, అలాంగ్ విత్ సీమింగ్ అనమాట. ఇలా సెపరేట్ చేసేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ట్రేస్ చేస్తారండి. ఆరి వర్క్ చేసిన వాళ్ళు వేరేలాగా ట్రేస్ చేస్తారు మెజర్మెంట్స్ అనేవి. నాకైతే ఇలా ఈజీ కాబట్టి, అలవాటు కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట. అదే మీతో షేర్ చేస్తున్నాను. స్లీవ్స్కి మెజర్మెంట్ తీసేసాను కాబట్టి ఇంకా రిమైనింగ్ పార్ట్ నుంచి బ్యాక్ ప్యానల్ది మెజర్మెంట్ తీసుకుంటున్నాను అనమాట. టోటల్ లెంత్ ఆఫ్ బ్యాక్ ప్యానల్ ఈజ్ 15 ఇంచెస్ అనమాట. 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ విడ్త్ ఏమో 5.5 ఇంచ్ ఇలాగా. 15 ఇంచెస్ లెంత్ నేను సీమ్తో పాటే తీసుకున్నానండి. అలాగే షోల్డర్ విడ్త్ కూడా. ఇప్పుడు ఆర్మ్ హోల్ డెప్త్ 5.75 అనమాట. ఇలా మార్క్ చేస్తున్నాను. అలాగే స్ట్రెయిట్ లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఎంపైర్ లైన్ మెజర్మెంట్ 10.5 ఇంచ్ అండి. ఇలా మార్క్ చేసుకుంటున్నాను, అంటే ఆర్మ్ హోల్ మీద నుంచి వెళ్తుంది ఈ లైన్. అండ్ బాటమ్కి వచ్చేసరికి ఇలా 10 ఇంచ్ మార్క్ చేస్తున్నానండి. వేస్ట్ లైన్ అనమాట, ఇది వేస్ట్ లైన్ మార్క్ చేస్తున్నాను 10 ఇంచ్. మార్క్ చేసిన తర్వాత స్ట్రెయిట్ లైన్ ఇలా డ్రా చేసేయడమే. ఒకసారి మళ్ళీ చూద్దాం మెజర్మెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు నెక్ లైన్ విడ్త్ అండి, 2.75 మార్క్ చేస్తున్నాను ఇలాగా. డెప్త్ ఏమో 11 ఇంచెస్ అనమాట, అలాంగ్ విత్ సీమింగ్. సో నెక్ లైన్ మార్కింగ్ అయిపోయిందండి, స్ట్రెయిట్ లైన్ ఇలా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనకు నచ్చిన డిజైన్ మనం నెక్ లైన్ డ్రా చేసుకోవచ్చు అనమాట ఇలాగా. రౌండ్ నెక్ నచ్చిన వాళ్ళు రౌండ్ నెక్ ఉంచేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్ నెక్. ఏదైనా డిజైన్ కావాలంటే డిజైన్ ఇలా డ్రా చేసుకోవచ్చు. నేను ఇది డైరెక్ట్గా క్లాత్ మీద చూపిస్తున్నానండి. అది కూడా ఫ్రంట్ సైడ్ అంటే రైట్ సైడే మార్క్ చేస్తున్నా అనమాట. మనం ఒక సైడే మార్క్ చేసాం కాబట్టి అదర్ సైడ్ కూడా ప్రింట్ కావాలి కాబట్టి ఇక్కడ నేను చాక్ పీస్ యూజ్ చేస్తున్నానండి. చాక్ పీస్తో ఒకసారి మళ్ళీ ఇలాగా రఫ్గా ట్రేస్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం మార్క్ చేసింది. అండ్ ఫైనల్గా ఆర్మ్ హోల్ ట్రేస్ చేస్తున్నానండి. డయాగ్నల్గా ఇలా 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంటే సరిపోతుంది. జనరల్గా మనం డ్రెస్సెస్కైనా అలాగే కదా ట్రేస్ చేస్తాము. ఇది ఆర్మ్ హోల్ కర్వ్ అనమాట. ఇప్పుడు పిన్స్ తీసేసి అదర్ సైడ్ కూడా ఇలా ట్రేసింగ్ ఇవ్వాలి. మనం జస్ట్ సెంటర్లో ఇలా ఫోల్డ్ చేసి కాస్త డ్యాప్ చేస్తే ఆ ఇంప్రెషన్ అనేది అదర్ సైడ్ కూడా పడిపోతుంది అనమాట. ఇది 1 మెథడ్. చూసారు కదా, అదర్ సైడ్ కూడా చాలా ఈజీగా ట్రేస్ అయిపోయింది. ఇప్పుడు మార్కర్తోని ఒకసారి మళ్ళీ డ్రా చేసేసుకోవాలన్నమాట చెరగకుండాను ఆ ఇంప్రెషన్ మీద. బ్యాక్ ప్యానల్ మార్కింగ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి మెజర్మెంట్స్. డిఫరెన్స్ రాకూడదు కదా ఆరి వర్క్కి. ఇలా సెంటర్ పాయింట్ మార్క్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్లోని ఫ్రంట్ 2 ప్యానల్స్ ట్రేస్ చేయాలన్నమాట. బ్యాక్ ప్యానల్ యూజ్ చేసి ట్రేస్ చేస్తాము. ఇక్కడ 1 మెథడ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను పేపర్ ట్రేసింగ్ చెప్తాను ఈజీగానే. డైరెక్ట్గానే మనం ట్రేస్ చేసుకోవచ్చు, పేపర్ కటింగ్ కానీ ఉంటే మాత్రం అది తర్వాత మనకి బ్లౌజ్ డిజైనింగ్ అయినా పనికొస్తుంది అనమాట. నేను ఇప్పుడు క్లాత్ మీద ఎలా అయితే ట్రేస్ చేశానో మెజర్మెంట్స్, సేమ్ అవే మెజర్మెంట్స్ పేపర్ మీద చూపిస్తున్నానండి. ఇంకా ఇక్కడ నేను మెజర్మెంట్స్ అనేది స్పెషల్గా నేను చెప్పాను, సేమ్ అలాగే కట్ చేస్తానన్నమాట మెజర్మెంట్స్ తీసుకొని. ఇది మనకి ఏంటంటే ఫ్రంట్ ప్యానల్ ట్రేసింగ్కి పనికొస్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా బ్లౌజ్ డిజైనింగ్ అప్పుడు ఈ పేపర్ కటింగ్ ఉంచుకుంటే దానికైనా పనికొస్తుంది అనమాట. ఇంకొక బెస్ట్ మెథడ్ ఏంటంటే ముందే ఇలా పేపర్ కటింగ్ మనం ఇలా తీసేసుకుంటే బోత్ ప్యానల్స్ దీంతోనే ట్రేస్ చేసుకోవచ్చు అనమాట.
सो इपड़ दीन तो फ्रंट पैनल ट्रेसा नेक्स्ट टाइम एपड़ना मन ब्लौज कटेनपुर इदे यूज चयु पेपर कटिंग दाने अला सेव चुंटे इध क्रॉस कट ब्लौज काबी का क्रॉस का प्लेस मन फिटिंग अने वस्म सो इला ट्रेस चेसिन तर्वात पेपर कटिंग तीसी इलाग फ्रंट नेक लाइन एमो 5.5 इंच उंचुतुन्नानंडि 5.5 इंच ट्रेस चेसानु अन्नमाट मार्क चेसानु इला ड्रा चेसुकोवालि फ्रंट नेक लाइन कॉर्नर लो इला चिन्न कर्व इव्वालन्नमाट नेक्स्ट इप्पुडु आर्म होल डेप्त फ्रंट आर्म होल डेप्त अन्नमाट 1 इंच डीप इनसाइड इला इच्चानु अप्रोक्सिमेटली नेक्स्ट इप्पुडु फ्रंट पैनल्स की बॉटम लो ओक हाफ इंच इला एक्स्ट्रा तीसुकुंटानंडि अंटे टोटल लेंथ एमो 15.5 अवुतुंदन्नमाट फ्रंट पैनल्स की अदे बैक पैनल अयिते 15 इंचेस कदा तीसुकुन्नामो टोटल लेंथ अदि एंदुकंटे बटन पट्टीस इंक्लूड अवुतायन्नमाट अदे क्लॉथ सरिपोकपोते बटन पट्टीस की वेरेगा मनं तीसुकोवाली इक्कड क्लॉथ उंदि काबट्टि नेनु अला चेसानु इप्पुडु डॉट्स मार्क चेस्तानन्नमाट नेक लाइन नीचे बॉटम कला 5.5 मार्क चेसी इला बेल्ट पट्टी की कुछ कर्वला मार्क चेस्तुन्नानन्नमाट नेक्स्ट बटन पार्ट नीचे इनसाइड 2.5 मार्क चेस्तुन्नानु इलागा अदोक डार्ट अन्नमाट इप्पुडु शोल्डर लाइन नीचे एपेक्स पॉइंट मार्क चेस्तुन्नानंडि 10 इंचेस इलागा सो इध 2.5 लाइन मन ड्रा चेसम कदा करेक्ट मैच अयेटट्टु एपेक्स पॉइंट की इला ड्रा चेसुकोवालन्नमाट डार्ट इव्वाली नेक्स्ट इप्पुडु आर्म होल कर्व दग्गर ఒక డార్ట్ వస్తుంది కదా అది డౌన్ కి 3.5 మార్క్ చేస్తున్నాను అన్నమాట ఇలాగా నెక్స్ట్ ఇప్పుడు బటన్ పట్టి పార్ట్ నుంచి ఇన్సైడ్ ఇలా 3.5 మార్క్ చేయాలి ఇక్కడ ఒక డార్ట్ వస్తుంది కదా టాప్ ఏమో ఇలా 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఈ పాయింట్ కి సెంటర్ నుంచి 1 ఇంచ్ బోత్ సైడ్స్ ఇలా మార్క్ చేసి డార్ట్ ఇవ్వాలి సో ఇప్పుడు డాట్స్ అన్ని ఇలా డ్రా చేసుకోవాలన్నమాట అండ్ ఫైనల్ గా ఫ్రంట్ ప్యానెల్ కి కాస్త మనం ఆర్మ్ హోల్ సైడ్ ఇలాగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఈ డాట్ అనేది మనకి ఇక్కడ మ్యాచ్ అవ్వాలి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి టాప్ కి వెళ్ళేసరికి ఒక 1/4 ఇంచ్ సరిపోతుందన్నమాట డాట్స్ మ్యాచ్ చేయాలన్నమాట ఇలాగా ఎక్స్ట్రా తీసుకున్నాను అంతేనండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కి 2 ప్యానెల్స్ కదా ఉంటుంది ఇంకో ప్యానెల్ కూడా సిమిలర్ గానే ట్రేస్ చేసుకోవాలి రిమైనింగ్ క్లాత్ మనకి స్టిచ్ చేస్తున్నప్పుడు పనికొస్తుందన్నమాట ఉప్పట్టి ఐపట్టి అలాగే హెమ్మింగ్ కి ఈ బోత్ సైడ్స్ మనం స్లీవ్స్ కి ముందే తీసేసాం కదా అంతేనండి ఒక్కొక్కలా చేస్తారండి ట్రేసింగ్ ఎలా చేసినా సరే మనకి స్టిచ్చింగ్ ఫైనల్ స్టిచ్చింగ్ అనేది బాగుండాలి లాస్ట్ లో ఫ్రేమ్ ఫిక్స్ చేసేడమే ఫ్రేమ్ కు కూడా డైరెక్ట్ గా పెట్టకూడదు క్లాత్ కి క్లాత్ పాడైపోతుంది నేను ఇక్కడ టేప్ చుట్టేసాను క్లాత్ ఉంటే క్లాత్ అయినా చుట్టొచ్చు అంతేనండి ఈ వీడియోలో థాంక్స్ ఫర్ వాచింగ్